బ్రేకింగ్ న్యూస్. చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని ఏఐసీ ఆసుపత్రి నుంచి నారావారిపల్లెకు తరలించారు కుటుంబీకులు. ఇవాళ మధ్యాహ్నం ప్రభుత్వ లాంఛనాలతో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని అంబులెన్స్ లో తీసుకెళ్లారు. పార్థివ దేహం వెంట మంత్రి నారా లోకేష్ వెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్ చెప్పండి. చంద్రబాబు నాయుడు సోదరుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు నిన్న ఏఐజీ ఆసుపత్రిలో మృతి చెందాడు. మృతి చెందిన తర్వాత ఏదైతే అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హుటాహుటిన ఢిల్లీ నుంచి చేరుకున్నారు, అదేవిధంగా అమరావతి నుంచి నారా లోకేష్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ రోజు ఆయన అంత్యక్రియలు వారి స్వగ్రామం చంద్రగిరి మండలం నారావారిపల్లిలో జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఈ రోజు ఆయన భౌతిక కాయాన్ని మరి మరికొద్ది సేపట్లో అటు ఏదైతే బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానాశ్రయంలో తీసుకురానున్నారో, ఇందుకు గాను ఇప్పుడే ఏఐజీ ఆసుపత్రి నుంచి ఏదైతే నారా రామ్మూర్తి నాయుడు మృతదేహాన్ని తానే స్వయంగా ఉండి తన బాబాయ్ యొక్క మృతదేహాన్ని తీసుకుని అంబులెన్స్ ద్వారా ఎయిర్పోర్ట్కు నారా లోకేష్ బయలుదేరారు. ఆయనతో పాటు నారా రామ్మూర్తి నాయుడు కుమారులు అయితే గిరీష్, అదేవిధంగా సినీ నటుడు నారా రోహిత్ ఉన్నారు. ఇదే విధంగా వారి కుటుంబ సభ్యులు కూడా వస్తున్నారు. ఈ రోజు ఆయన అంత్యక్రియలు నారావారిపల్లిలో జరగనున్నాయి. ఇందుకోసం సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అటు అధికార యంత్రాంగంతో పాటు టీడీపీ కార్యకర్తలు స్థానికంగా ఉన్న వారి ఏదైతే సమీప బంధువులంతా కలిసి నిన్నటి నుంచి ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా ఆయన భౌతికకాయానికి స్థానికులు అదేవిధంగా జిల్లా ప్రజలు నివాళులర్పించే విధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు సొంత ఇంట్లో నారావారిపల్లిలో ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా పోలీసు నిన్నటి నుంచే ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఏదైతే ఆయన అంత్యక్రియలు గతంలో ఏదైతే వారి తల్లిదండ్రులు నారా అదే ఖర్జూరమ్మ అదే ఖర్జూర నాయుడు అమ్మనమ్మ మృతదేహాలు ఏదైతే సమాధుల సమీపంలోనే వీరి నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. చంద్రబాబు నాయుడు 10:30 ఇక్కడికి చేరుకొని ఉన్నారు. ముందుగా అయితే ఏదైతే భౌతికకాయంతో పాటు ఇటు నారా లోకేష్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు రానున్నారు. ఇందుకోసం అటు ఏదైతే రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న నుంచి అటు నుంచి రోడ్డు మార్గాన నారావారిపల్లికి రానున్నారు. ఇందుకోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా నేరుగా వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. మొత్తం మీద ఈ రోజు 3 గంటలకు సమయానికి అంత్యక్రియలు పూర్తి అవుతాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలుస్తున్నారు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇటు ప్రజల సందర్శనార్థం ఆయన నారా రామ్మూర్తి నాయుడు మృతదేహాన్ని ఉంచనున్నారు. ఆ తర్వాత ఏదైతే కుటుంబ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు ఇక్కడ జరగనున్నాయి ప్రస్తుతం. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.